పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారుతిరావుకు ఘన సన్మానం. పదవి విరమణ పొందిన జిల్లా సెషన్స్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కులకర్ణి మారుతిరావును శనివారం స్థానిక మనోరమ హోటల్లో జిల్లా పోలీసులు, కోర్టు న్యాయవాదులు, సిబ్బంది, బంధుమిత్రులు ఘనంగా పూలమాలలు, శాలువాలతో సన్మానించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మాది నా సొంత జిల్లా నిజామాబాద్, కానీ ఈ నల్గొండ జిల్లాలో నా మొత్తం సర్వీస్లో 35 సంవత్సరాల సర్వీసులో 16 సంవత్సరాలు దరిదాపు సగం సర్వీసు నేను నల్గొండ జిల్లాలోనే గడిపాను. ఈ నల్గొండ జిల్లా ప్రజలతోని నాకు దగ్గర అనుబంధాలు ఏర్పడినాయి. నాకు జన్మనిచ్చింది నిజామాబాద్ జిల్లా, అయితే నా కర్మభూమి, నాకు రెండవ లైఫ్నిచ్చినటువంటిది నల్గొండ జిల్లా. కాబట్టి నేను ఎప్పుడూ నల్గొండ జిల్లా ప్రజలకు, నల్గొండ వాళ్ళకి ఎప్పుడు మర్చిపోనని ఈ సందర్భంగా మీ అందరికీ నేను ప్రమాణం చేసి చెప్తున్నా. నల్గొండ నా యొక్క కొలీగ్స్ కానీ, తర్వాత ప్రాసిక్యూటర్లు కానీ, కోర్టులో పనిచేసే ఎవరైనా సరే, ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నా ఛాయాశక్తుల, నాకున్నటువంటి జ్ఞానంలో, నాకున్నటువంటి శక్తిలో నేను వాళ్ళకి అందరికీ సేవ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా. మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను, ఈరోజు రిటైర్ అవుతున్నాను. చాలా ఆనందంగా ఈ నల్గొండ జిల్లా నుంచి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆశీర్వచనాలు నా తలపైన, నా జేబులో నింపుకొని నేను వెళ్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. ఇక్కడ మేము మా నాన్నగారు మారుతిరావు కులకర్ణి గారు, డిప్యూటీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, ఇక్కడ ఈరోజు రిటైర్ అయ్యారు నల్గొండ నుంచి. సో వి ఆర్ రియలీ వెరీ హ్యాపీ టు సీ హిమ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ హిస్ కెరియర్. సో ఈ 36 ఇయర్స్ ఆఫ్ కెరియర్ అది ఒక సుదీర్ఘ ప్రయాణం. అందులో 26 ఇయర్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చాలా సక్సెస్ఫుల్గా తన కెరియర్ నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సుధాకర్, సిఐ ఆదిరెడ్డి, పోలీసులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.